ఒక విషయాన్ని 10 సార్లు చదివే కంటే ఒకసారి నేరుగా పరిశీలిస్తే ఎక్కువ అర్థమవుతుంది. ఇక కొన్ని సైన్స్ ప్రయోగాలైతే కళ్లకు కట్టినట్లు చూపిస్తే తప్ప ఎన్నిసార్లు చదివినా స్పష్టత రాదు. అప్పుడే అందులోని మర్మాన్ని పిల్లలు తమ మస్తిష్కాల్లో నిక్షిప్తం చేసుకుంటారు. ఈ క్రమంలోనే విద్యార్థులకు సైన్స్ పట్ల భయం పోగొట్టి వారికి ఆసక్తి పెంచేలా వినూత్న ప్రయత్నం చేస్తున్నారు సంగారెడ్డి జిల్లా అధికారులు. విద్యార్థులకు సైన్స్ సబ్జెక్టుల పట్ల భయం పోగొట్టేందుకు సంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారులు సైన్స్ మ్యూజియం ఏర్పాటు చేశారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యపుస్తకాల్లో ఉన్న వందలాది ప్రయోగాల నమూనాలు తయారు చేశారు. సైన్స్ సెంటర్ కు వచ్చిన విద్యార్థులే స్వయంగా ప్రయోగాలు చేసి అందులోని విజ్ఞానాన్ని తెలుసుకుంటున్నారు. ఆరేళ్ల క్రితం జిల్లా సైన్స్ కేంద్రం పేరుతో ఏర్పాటు చేసిన సెంటర్ ప్రయత్నం సత్ఫలితాలు ఇవ్వడంతో మరో అడుగు వేశారు. విజ్ఞానంతో వినోదం పంచాలన్న ఉద్దేశంతో సైన్స్ మ్యూజియం ఏర్పాటు చేశారు. బిర్లా సైన్స్ సెంటర్ సహకారంతో రాష్ట్రంలోనే మొట్టమొదటి సైన్స్ మ్యూజియాన్ని సంగారెడ్డి పట్టణంలో నిర్మించారు. ఇందులో భౌతిక, జీవశాస్త్రం, అంతరిక్షం, గణితం, ఎలక్ట్రానిక్స్ కు సంబంధించిన ప్రధానమైన 58 ప్రయోగాలు అందుబాటులో ఉంచారు. విద్యార్థులందరికీ కూడా చాలా ఉపయుక్తకరంగా ఉండిన ఐటమ్స్ ఉన్నాయి. వారికి సైన్స్ పట్ల, సైన్స్ సబ్జెక్ట్ యొక్క పట్ల ఆందోళన, భయము అలాంటివి కూడా తొలగిపోయి ఇష్టం ఏర్పడే విధంగా అన్ని ఐటమ్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు చాలా ఎంజాయ్ కూడా చేయొచ్చు. సైన్స్తోని వాళ్ళు ఒక తమాషా లాంటి యాక్టివిటీస్ చేసి వాళ్ళు చాలా ఆనందాన్ని పొందే వీలుంటుంది. అందరు విద్యార్థులకి కూడా దీన్ని సందర్శించడానికని ఒక స్లాట్స్ కూడా మేము ఏర్పాటు చేసి అన్ని పాఠశాల విద్యార్థులకి అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా 10ల సంఖ్యలో విద్యార్థులకు సైన్స్ మ్యూజియాలు ఉన్నా అందులో గణిత విభాగం అరుదే. ఇక్కడ 10 ప్రయోగాలతో 100 సిద్ధాంతాలను వివరించేలా ప్రత్యేకంగా గణిత విభాగం ఏర్పాటు చేశారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్య పుస్తకాల్లో వచ్చే ముక్కలతో బొటానికల్ గార్డెన్ ఏర్పాటు చేశారు. మ్యూజియాన్ని సందర్శించిన తర్వాత విద్యార్థులు సైన్స్ కు సంబంధించిన వీడియోలు చూడటానికి ప్రత్యేకంగా మినీ థియేటర్ ఏర్పాటు చేశారు. సైన్స్ అనేటువంటి పుస్తకాన్ని పరిమితం కాదు, వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి నిత్య జీవితంలో ఉన్నటువంటి ఎన్నో అంశాల ద్వారా సైన్స్ నేర్చుకోవచ్చు. మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి వాటిని కూడా చాలా ఎక్కువగా, జామెట్రీ సంబంధించినటువంటివి అన్నీ కూడా గణిత విషయాన్ని పిలిచేత అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఫిజిక్స్ సంబంధించినటువంటి మొత్తం కూడా మెకానికల్గా అండ్ ఆప్టిక్స్ సంబంధించినటువంటివి, మెకానికల్ సంబంధించినటువంటివి విద్యార్థులే సొంతగా చేస్తూ అవి ఏ విధంగా పనిచేస్తాయి అనేటువంటి వాళ్ళు చూసేటువంటి అవకాశం ఉంది కాబట్టి మరి ఈజీగా నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే విద్యార్థి కాన్సెప్ట్ ద్వారా మ్యాథమెటిక్స్ నేర్చుకుంటాడో జీవితంలో ఎక్కడ మర్చిపోయే అవకాశం ఉండదు. భారతదేశంలోనే చాలా మ్యూజియంస్, 58 మ్యూజియంస్ వీళ్ళు బిర్లా సైన్స్ మ్యూజియం వాళ్ళు ఇన్స్టాల్మేషన్ చేస్తే ఎక్కడ కూడా మ్యాథ్స్ ప్రాజెక్ట్ ఒక పైథాగరైన్ తీరం తప్ప మిగిలిన ఏ ప్రాజెక్ట్స్ కూడా వేరే సైన్స్ మ్యూజియంలలో లేవు. కానీ మన దగ్గర తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా సంగారెడ్డి జిల్లాలో 10 మ్యాథమెటిక్స్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్య పుస్తకాల్లో ఉన్న ప్రధాన ప్రయోగాలు, సిద్ధాంతాలను విద్యార్థులకు కళ్లకు కట్టేలా మ్యూజియం నిర్మించారు. సైన్స్ ఫెయిర్, సైన్స్ కాంగ్రెస్, మానక్ ఇన్స్పైర్ వంటి పోటీల్లో విద్యార్థులు పాల్గొనేలా మ్యూజియం ప్రోత్సహిస్తోందని, కొత్త ఆలోచనలు కల్పిస్తోందని జిల్లా సైన్స్ అధికారి విజయ్ కుమార్ వెల్లడించారు. సైన్స్ మ్యూజియంకి వచ్చిన ప్రతి పిల్లవాడు కూడా మొదటిగా ఆలోచించడము, దాని తర్వాత గమనించడము, దాని తర్వాత దాన్ని ప్రాక్టికల్గా ప్రూఫ్ చేసి చూసి ఏదో కొంత నేను ఇంటికి వెళ్ళేటప్పుడు నేర్చుకుని వెళ్తున్నాను అనే ఒక అనుభూతి కలిగే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒక 104 మొక్కలతో ఒక బొటానికల్ గార్డెన్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది అటు ఉపాధ్యాయులకు కానివ్వండి, అటు విద్యార్థులకు కానివ్వండి, ఇది ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఇలాంటి పరికరాలను ప్రతి స్కూల్ నుంచి కూడా టీచర్స్ కానీ పిల్లలు ఆయా స్కూళ్ళ నుంచి వచ్చి దీన్ని సందర్శించాలి. ఇది ఓపెన్ అయిన తర్వాత అంటే ఇవన్నీ కూడా పుస్తకాలలో ఉంటాయి. పిల్లలకు చదివితే తొందరగా అర్థం కాదు. అదే ఒక్కసారి చూస్తే, మనం 100 సార్లు చదివిన కంటే ఒకసారి చూస్తే పూర్తిగా డైరెక్ట్గా చూస్తారు కాబట్టి మంచిగా అర్థమయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి పిల్లలు దీన్ని యూజ్ చేసుకోవాలని చెప్పి. కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దులోని సైన్స్ మ్యూజియం ఆయా రాష్ట్రాల విద్యార్థులకు సైతం ఉపయోగపడనుంది.